ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి తన చిన్న కుమారుని తీసుకొని ఒక తల్లి ఆ ఆడిటోరియంకి వెళ్ళింది. ఇంతకీ ఆ యొక్క కాన్సర్ట్ మాస్టర్ ఎవరంటే, ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ ఎవరంటే పెడ్రూస్కి. ఇతడు ఎవరంటే పోలాండ్కి 10 నెలలు ప్రైమ్ మినిస్టర్గా చేసిన తర్వాత సంగీతం మీద ఉన్న మక్కువతో ఆ పదవికి రాజీనామా చేసి సంగీతంతో ఎప్పుడూ కూడా ఉంటా ఉండేవాడు. అటువంటి మ్యూజిక్ మాస్టర్ ఆ యొక్క ప్రోగ్రాంలో పియానో ప్లే చేయబోతున్నాడు. సో ఈ తల్లి తన కుమారుతో పాటు వెళ్ళి ఆడియన్స్ కూర్చునే చైర్స్లో కూర్చున్నాక అల్లంత దూరాన ఈమె యొక్క స్నేహితురాలు కనిపిస్తే, ఇక్కడే కూర్చోనానా, నేను వెళ్ళి వస్తానని చెప్పి ఆమెతో మాట్లాడుతుంది. అలా మాట్లాడి మరలా వచ్చే సమయానికి వారి బిడ్డ అక్కడ లేడు, వెనక నుంచి ఎటో నడుచుకుంటా వెళ్ళిపోయాడు. నా బిడ్డ ఎక్కడా ఎక్కడా అనేటప్పటికే ఆడిటోరియంలో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి స్క్రీన్ ఇలా తెరుచుకుంది, కరెక్ట్గా పియానో దగ్గర లైట్ ఇలా వెలిగింది. ఆ దృశ్యం చూసి ఆ భయానకమైన పరిస్థితితో తల్లి తల్లడిల్లిపోయి వణికిపోయింది. ఎందుకోసం అంటే, ఏ యొక్క పెడ్రూస్కి ఆ యొక్క పియానో మాస్టర్ వచ్చి వాయిస్తాడో ఆ పియానో దగ్గర ఆ సీట్లో తన కొడుకు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని వాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఐ వండర్ వాట్ యు ఆర్ అని కంటిన్యూస్గా వాయించేస్తూ ఉంటే తల్లికి భయం వేసేసింది. అమ్మో ఎలా ఏంటి అని చెప్పి సైలెంట్గా ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ వెనక నుంచి వచ్చి ఆ అబ్బాయి చెవిలో, నానా కంటిన్యూస్గా అలాగనే వాయించంటే వాడు ఇంకా టింకిల్ టింకిల్ లిటిల్ టార్ అని వాయించేస్తూ ఉంటే ఆ మాస్టర్ ఆ యొక్క రైట్ సైడ్ బేస్తో సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. లెఫ్ట్ సైడ్ మరలా చేసి అకంపనీ వాయించడం మొదలుపెట్టాడు. ఆ భయంకరమైన భయానకమైన వాతావరణం అనుకున్న ఆ వాతావరణం అంతా కూడా అందంగా ఆనందంగా సంభ్రమాశ్చర్యాలతో మొత్తం నిండిపోయి అందరూ చప్పట్లు ఏలలతో నిండిపోయింది. తల్లికి విపరీతమైన ఆనందం వేసింది. అనుకుంది, అమ్మో ఏదో అయిపోతుంది, నా బిడ్డ తప్పు చేశాడు అని అనుకుంది. ఆ భయంకరమైన పరిస్థితిని క్షణాల్లో ఆ మాస్టర్ ఒక ఆనందకరమైన పరిస్థితిగా, ఒక సంతోషకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితిగా మార్చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేక సార్లు మనం వెళ్తున్న పరిస్థితుల్లో అమ్మో ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ఇది నన్ను నొక్కేస్తుంది, నన్ను దొంగిలిస్తుంది, నా జీవితం నాశనం అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మన యజమాని మనం ఎలా అయితే అమ్మో ఇది భయంకరమైన పరిస్థితి అనుకుంటున్నప్పుడు, మన పరలోకపు తండ్రి కూడా మన మీద చేయి వేసి మనతో పాటు ఆయన చేయి కలిపి భయానకమైన దుఃఖకరమైన పరిస్థితుల్ని ఆనందకరమైన పరిస్థితులుగా మార్చేస్తాడు. అందుకనే 30వ కీర్తన 12వ వచనంలో నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఇలాగే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక మ్యూజిక్ మాస్టర్ ఆ యొక్క వాతావరణాన్ని అంత అందంగా మార్చేసినప్పుడు, మరి మన పరలోకపు తండ్రి మన చుట్టూ ఉండే భయంకరమైన వాతావరణాన్ని, గలిబిల్లి పుట్టించేటువంటి వాతావరణాన్ని ఆయన వేసి, ఆయన చేయి వేసి ఆనందకరమైనదిగా మార్చడా? అందుకోసమనే దేనికి భయపడకుండా పరలోకపు తండ్రి నీ ప్రతి పరిస్థితిని ఆనందకరమైనదిగా మార్చేస్తాడనే సత్యాన్ని గ్రహించి దేవుని స్తుతించడం మొదలు పెడదాం. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగానే మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని ప్రభువా దీవెనకరంగా మార్చే దేవుడు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ఎంతమంది ఈ రోజున భయంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, వేదంతో ఉన్నారు, అమ్మో ఎలా అని అనుకుంటున్నారు. ఒక్కసారి నీ యొక్క బలమైన హస్తం వారి జీవితాల్లోనికి దిగి వచ్చునుగాక తండ్రి. వారి నీ ప్రేమను, నీ శక్తిని, నీవిచ్చే ఆనందాన్ని రుచి చూడగలటకు సహాయం చేయండి. ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డతో మీ సన్నిధి నుంచి కాపాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.